ప్రస్తుతం మనకి ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ట్రూ కాలర్ చాలామంది ఉపయోగిస్తున్నారు కానీ చాలామంది ఫేక్ ఫేక్ ఐడీస్తో అయితే యూజ్ చేస్తున్నారనమాట. అంటే మనకి పర్టికులర్గా వాళ్ళ యొక్క పేరే ట్రూ కాలర్ యూజర్ నేమ్ కింద అయితే వాళ్ళు యూజ్ చేయట్లేదు. లైక్ ఎవరైనా కాల్ చేస్తే నీకెందుకు, లేదంటే నా పేరుతో నీకు పని ఏంటి, లేదంటే ఒక ఫేక్ నేమ్ కింద వాళ్ళు అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకుంటున్నారు. పర్టికులర్ ఆ యొక్క పర్సన్ నేమ్ ఏంటి, ఎవరు కాల్ చేశారని చెప్పి మనం అయితే ఐడెంటిఫై అయితే చేయలేకపోతాం కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని కొన్ని పర్సన్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఫేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియో అనమాట. సో ఖచ్చితంగా మీరు అయితే లైక్ చేస్తారు అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేసిన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ట్రూ కాలర్ అనే అప్లికేషన్ అనేది యూజర్ ఐడితో లింక్అప్ అయితే అవుతుంది, లైక్ మన గూగుల్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా. కాకపోతే అక్కడ సజెస్టెడ్ నేమ్ అని చెప్పి మన ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్లో మన యొక్క నేమ్ మార్చేసుకునే ఫీచర్ అయితే మనకి ట్రూ కాలర్ పెట్టడం జరిగింది. అంటే నా పేరు ఫర్ సపోజ్ అనిల్ అని చెప్పి వస్తుంది అనుకోవచ్చు, నా యొక్క ఫ్రెండ్స్ 3 to 4 మెంబర్స్ వాళ్ళు ఫోన్ తీసుకుని ట్రూ కాలర్ సజెస్ట్ నేమ్ అడుగుతుంది కదా, అక్కడ వాళ్ళు ఇంకొక ఏదైనా నిక్ నేమ్ పెట్టినా లేదా సంథింగ్ ఏ నేమ్ పెట్టినా సరే అదే నేమ్ మనకి ఎవరైతే కాల్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా షో కావడం జరుగుతుంది. మరి ఇది చాలా చాలా ఇబ్బందికరమైన ఫీచర్ అనమాట. వాళ్ళు ఏదన్నా మనకి అనవసరం పేరు పెట్టినా సరే అది బయటపడుతూ ఉంటుంది అనమాట. మరి ఇట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాల్సింది ఏంటంటే, లైక్ మీకు ఎవరైనా కాల్ చేశారనుకోండి వాళ్ళ యొక్క ఒరిజినల్ పేరేంటి మీరు తెలుసుకోగలిగితే సరిపోతుంది కదా. సో వాళ్ళ యొక్క ఒరిజినల్ పేరు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఎప్పుడైతే ఫోన్ కాల్ వస్తుందో అప్పుడు వాళ్ళ యొక్క నెంబర్ కాపీ చేసుకుని మీకు ఆ ఫోన్పే లైక్ గూగుల్ పే లేదంటే పేటిఎం ఇలాంటివి ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఐ మీన్ పేమెంట్ చేయరు కానీ పేమెంట్ ఆప్షన్కి వస్తారు. అక్కడ న్యూ కంటెంట్లోకి వచ్చిన తర్వాత ఆ నెంబర్ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినట్లయితే అక్కడ మనకి నేమ్ చూపిస్తుంది. అంటే మీరు ఒకటి గమనించండి, ఎవరికైనా సరే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఫోన్పేలో డబ్బులు పంపిస్తున్నా గూగుల్ పే డబ్బులు పంపిస్తున్న నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క నెంబర్కి రిజిస్ట్రేషన్ అయిన బ్యాంకులో ఉంటుంది కదా, బ్యాంక్కి నేమ్ అయితే ఇస్తామో అదే నేమ్ మనకి షో అవుతుంది. ఫర్ సపోజ్ నాది ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి నేను హెచ్డిఎఫ్సీ అకౌంట్ ఉంది నాకు, హెచ్డిఎఫ్సీ అకౌంట్లో నా పేరు పి అనేది ఎవరిని ఇచ్చారనుకోండి సేమ్ యాస్ ఇస్గా అదే నేమ్ ఇక్కడ షో అవుతుంది. మనకి ఎలాంటి నిక్ నేమ్ కానీ ఫేక్ నేమ్ కానీ మనకైతే షో అవ్వదు. కాబట్టి మీరు ఎవరు నెంబర్ యొక్క పేరు తెలుసుకుందాం అనుకుంటున్నారు, అసలు ఎవరిదైనా ఐడెంటిఫై చేయడం కోసం మీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేసి స్క్రీన్ చూస్తున్న విధంగా మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. మరి మరి గ్యాస్ కంప్లీట్ మనకి వాళ్ళకి వీడియో అయితే మరి ట్రూ కాలర్లో కొన్ని కొన్ని ఐడెంటిఫై చేయలేని పేర్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ యొక్క నెంబర్స్ మీరు ఈజీగా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు అయితే పేస్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు. మరి గ్యాస్ కంప్లీట్ మనకి వాళ్ళకి వీడియో అయితే మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.